महानेतकु मन प्रियतम मुख्यमंत्री वर्यलु पूलमालनु समर्पिंची वंदनं चेस्तुन्नारु। पुलिवेंदल नियोजकवर्गानि अलागे पुलिवेंदल पट्टणानि सुंदरीकरण चेस्तू मॉडल टाउन गा निलपालन्न उद्देशं चेत अनेक पथकालकु अनेक प्राजेक्टुलकु विविध शाखल द्वारा शंकुस्थापन चेयडानिकि मन मध्य विच्चेशारु। मोदटिगा आरएनबी द्वारा पुलिवेंदल पट्टणंलो सिटी सेंट्रम्नि अंटे पुलिवेंदल पट्टणान्नि ప్రపంచ పట్టణాల్లో ఒకటిగా నిలబెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి రోడ్లన్నీ సుందరీకరణ చేయడానికి అలాగే ఆర్ఎన్బి శాఖ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి మొదటి శిలా ఫలకాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొదటి శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తున్నారు। పునవంతల మోడల్ టౌన్ కి సంబంధించి ఆర్ఎన్బి శాఖకు సంబంధించినటువంటి మొదటి శిలా ఫలకాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు। సిటీ సెంట్రమ్ ని ప్రపంచ పట్టణాల్లో ఒకటిగా పులివెందల్ని నిలబెట్టడానికి చేస్తున్న కృషిలో భాగంగా ఈ శిలా ఫలకాన్ని ఏర్పాటు చేశారు। రెండవది మున్సిపాలిటీ శాఖకు సంబంధించి హౌసింగ్ లో జగనన్న హౌసింగ్ కాలనీకి సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు। అలాగే సంబంధిత అధికారులు దానికి సంబంధించి వివరాలు మన ప్రియతమ నేతకు వివరిస్తున్నారు। మున్సిపల్ శాఖకు సంబంధించిన మరో శిలా ఫలకం పులివెందల మోడల్ టౌన్ లో భాగంగా షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్మాణం అలాగే సిటిజన్ సర్వీస్ సెంటర్ల నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు। ఆ శాఖకు సంబంధించిన అధికారులు వైఎస్ జగన్ సార్కి సంబంధించిన వివరాలను వివరిస్తున్నారు। నాలుగవ శిలా ఫలకంగా పులివెందలలోని ఉల్లిమెల్ల సరస్సు గరుడాల నదుల యొక్క సుందరీకరణకు సంబంధించి WRD డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం మనం చూడవచ్చు। ఉలిమెల్ల సరస్సు గరుడాల నదుల యొక్క సుందరీకరణకు సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరుగుతుంది। ఐదవ శిలా ఫలకంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ పులివెందల పరిసర ప్రాంతాల్లోని యువతకు నైపుణ్యాన్ని పెంచడానికి అలాగే యువతకు ఉపాధి కలిగించడానికి ఏర్పాటు చేసినటువంటి స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం మనం చూడవచ్చు। అలాగే దయచేసి మిత్రులు కొంచెం సైడ్ రండి। ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీడియోగ్రఫీ తీయడానికి ప్రజలు చూడడానికి అలాగే ఆరవదిగా ఫారెస్ట్ శాఖకు సంబంధించి పులివెందల టౌన్ మోడల్ టౌన్ లో భాగంగా 41 ఎకరాల్లో ఉన్నటువంటి రాణి తోపుని ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి పార్కును నిర్మించడానికి పూనినటువంటి మన ప్రియతమ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి శిలాఫలాన్ని ఆవిష్కరించారు। ఇప్పుడు ప్రధాన శిలాఫలకం
ఇప్పుడు ప్రధాన శిలాఫలకం పులివెందల టౌన్ ని మోడల్ టౌన్ గా చేస్తూ ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధి పట్టణంగా నిలపడానికి పూణిన మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని వందల కోట్ల రూపాయల తోటి పులివెందల్ని అభివృద్ధి చేయాలని పులివెందల నియోజకవర్గాన్ని ఒక మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న ప్రధానమైనటువంటి శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడే శిలా ఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పులివెందల మోడల్ టౌన్ లో భాగంగా మరుగునీటిని శుభ్రపరించి పరిశ్రమలకు అందించాలన్న సదుద్దేశం చేత ఏపీఐఐసి శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించి అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి పులివెందల మోడల్ టౌన్ లో భాగంగా అత్యద్భుతమైనటువంటి పాఠశాలని కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించి కొత్త బిల్డింగ్లని అహోబులాపురంలో నిర్మించడానికి తలపెట్టినటువంటి ఈ శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆవిష్కరించారు. అనంతరం RWS&S వాటర్ గ్రిడ్స్ వారు పులివెందల పరిసర ప్రాంతాల్లో పులివెందల పట్టణానికి పరిసర ప్రాంతానికి ప్రతి ఇంటికి పార్లపల్లె నుంచి మంచినీటిని అందించాలన్న సదుద్దేశం చేత ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ గ్రిడ్ పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వల్లుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఆయనతో పాటు వివిధ నాయకులు అధికారులు కూడా ఆ శిలా ఫలకాన్ని ఆవిష్కరించడానికి ఆయనతో కూడా ఉన్నారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంని పులివెందల్లో నిర్మించడానికి తలపెట్టారు. అందుకు సంబంధించి ఆ శిలా ఫలకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అలాగే శాప్ ఎండి సత్యనారాయణ గారు అలాగే మిగతా స్టెప్ సీఏ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఎంఓయు ద్వారా పులివెందల పట్టణానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన స్టేడియంని పులివెందల కట్టబోతున్నారు. దానికి సంబంధించిన శిలా ఫలకాన్ని ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడే శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెటింగ్ శాఖకు సంబంధించి రైతులు తాము పండిస్తున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు అమ్మాలన్న ఉద్దేశం చేత రైతు బజార్లను నిర్మిస్తే ఎంతగానో ప్రయోజనం ఉంటుందని ఆలోచించారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమని రైతు బజార్లు నిర్మించాలని తలపెట్టారు. మార్కెటింగ్ శాఖ ద్వారా పులివెందల పట్టణంలో అలాగే వేంపల్లెలో రెండు రైతు బజార్లు నిర్మించాలని తలపెట్టి కోట్ల రూపాయల వ్యయంతో మార్కెటింగ్ శాఖ ద్వారా రెండు రైతు బజార్లు నిర్మించడానికి తలపెట్టారు మన ప్రియతమ నేత, ప్రజల నేత, జన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించినటువంటి శిలా ఫలకాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు. అలాగే 2019 డిసెంబర్లో శిలా ఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం అత్యంత వేగంగా 27 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రారంభిస్తున్నటువంటి నల్ల చెరువుపల్లెకు సంబంధించిన 132 కేవీ ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్నాం మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన శిలా ఫలకాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. ఇది ప్రారంభోత్సవం. సుమారు 12 శంకుస్థాపనలు నిర్వహించాం. ఇప్పుడు ట్రాన్స్కోకు సంబంధించి 132 కేవీ సబ్స్టేషన్ నరవచెరువుపల్లి విలేజ్కి సంబంధించి వేముల మండలం 27 కోట్ల రూపాయలతో 2019 డిసెంబర్ నెలలో ప్రారంభించినటువంటి ఈ పనులు పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు 25 ప్రాజెక్టులని పులివెందుల పట్టణాల్లోకి తీసుకొచ్చి పులివెందులని మోడల్ టౌన్గా ప్రపంచంలోనే ఒక గొప్ప పట్టణంగా తీర్చిదిద్దడానికి
ఆయన కంకణం కట్టుకున్నారు. ఇది చాలదా పులివెందల ప్రజల మీద ఆయనకు ఉన్న ప్రేమ ఎంత గొప్పదో. ఇది కాదా ఆయన చూపిన ఆప్యాయత. ఇప్పుడు మనము ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మన ప్రియతమ నేత పులివెందల పులిబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మనల్నందర్నీ ఉద్దేశించి తన మనసులోని ప్రేమని భావాలని చూపించడానికి మనతో మాట్లాడడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. దానికి ముందుగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఔషధ మొక్కలు చేర్చాలన్న ఒక గొప్ప సంకల్పాన్ని కట్టుకున్నారు. దీనికి భాగంగా రాష్ట్రంలోని 130,000 కుటుంబాలకు ఉచితంగా ఔషధ మొక్కలు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మొదటి మొక్కగా గౌరవ సెక్రటరీ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ విజయ్ కుమార్ ఐఎస్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మొదటి మొక్కని అందించారు. అలాగే రెండవ మొక్కని బయోడైవర్సిటీ చైర్మన్ బిఎంకే రెడ్డి గారు ఒక ఔషధ మొక్కని సార్కి అందిస్తారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలను శంకుస్థాపన చేయడము అని అంటే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఇవాళ ప్రారంభోత్సవం చేయడము అని అంటే అందులోనూ ఈరోజు నాన్నగారి పుట్టినరోజు వైఎస్ఆర్ రైతు దినోత్సవంగా ఈరోజు రాష్ట్రమంతటా కూడా మనమందరం కూడా జరుపుకునే ఈ రోజున మన ఊర్లో నా బంధువుల మధ్య నా ఆత్మీయుల మధ్య నా కుటుంబ సభ్యుల మధ్య ఇది జరుపుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు పులివెందుల నగరాన్ని కూడా చూసుకుంటూ వచ్చా. ఇంతటి అభివృద్ధి ఇంతటి వేగంగా పనులు జరుగుతూ ఉన్న తీరును చూస్తూ ఉన్నప్పుడు నిజంగా నాన్నగారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మళ్ళీ గుర్తుకొచ్చాయి. అప్పట్లో చూసాం పులివెందల్లో ఇంత వేగంగా పనులు జరుగుతూ ఉండడం. మళ్ళీ ఆ తర్వాత నాయన చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత మళ్ళీ పులివెందల గురించి పట్టించుకున్న పాపాన ఎవరూ కూడా పోల. మళ్ళీ దేవుడి దయవల్ల మళ్ళీ ఈ 2 సంవత్సరాలుగా పులివెందల్లో దేవుడు ఆశీస్సులతో మళ్ళీ నాన్నగారి పరిపాలన మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈరోజు పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ పనులలో భాగంగా ఈరోజు పులివెందల్లో మరికొన్ని పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. మరికొన్ని పనులకు ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తా ఉన్నాం. పులివెందుల్లో ఈరోజు
ఆదర్శ పట్టణంగా పులివెందుల టౌన్ దిట్టడం కోసం పులివెందుల పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చడం కోసం అక్షరాల 630 కోట్ల రూపాయలతో 25 పనులు ఇవాల చేపడతా ఉన్నాం దీనికి ఇవాల పులివెందులలో తలమానికం లాంటి సిటీ సెంట్రమ్ అనే ఇంతకు ముందు మన బస్ స్టాండ్ దగ్గర పాత బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ ను షిఫ్ట్ చేసి వేరొక చోటికి బస్ స్టాండ్ ను షిఫ్ట్ చేసి అక్కడ పులివెందులలో తలమానికం లాంటి సిటీ సెంట్రమ్ ను అక్షరాల 76 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడాని కోసం ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం 98 కోట్ల రూపాయలతో రింగ్ రోడ్లు దీంతో మెయిన్ రోడ్ల బ్యూటిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం మార్కెట్ యార్డ్ నుంచి ఏపీ కార్ల వరకు 4 లేన్ వేస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలు చాలా రోజులుగా అడుగుతా ఉన్న రాయలాపురం బ్రిడ్జ్ ని కూడా 4 లేన్ రోడ్డుగా ఇవాల చేయబోతా ఉన్నాం పేదలందరి కోసం నిర్మిస్తా ఉన్న జగనన్న మెగా కాలనీలో రోడ్ల కొరకు అండర్ గ్రౌండ్ త్రాగునీటి కొరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు మొదలైన సదుపాయాల కోసం 154 కోట్ల రూపాయలు చేయబోతూ ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమానికి కూడా చేశాం ఇవన్నీ కూడా ఈ కాలనీకి సంబంధించిన గొడవ గిట్టని వారు కొంతమంది కోర్టులో వెళ్లి కేసులు వేశారు దేవుడు అనుకూలిస్తే ఈ నెలాఖరు లోపల ఆ కోర్టు కేసు తెగిపోతుంది తెగిపోయిన వెంటనే ఇక్కడ ఈ పనులకు శ్రీకారం చుడతాం మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారా 140 కోట్ల రూపాయల ఖర్చు మార్కెట్లకు షాపింగ్ కాంప్లెక్స్ కు ఈట్ స్ట్రీట్ కు నాణ్యమైన తాగునీటి కోసం క్లోరిన్ సెన్సర్ల కొరకు సిటిజన్ సర్వీస్ సెంటర్ కొరకు డిజిటల్ లైబ్రరీ కొరకు మెడిటేషన్ హాల్ వీటినన్నీ కూడా ఈ డబ్బులతో కట్టబోతా ఉన్నాం ఈ 140 కోట్ల రూపాయలతో ఇవి కాక సిటిజన్ మేనేజ్‌మెంట్ సెంటర్ కమాండ్ కంట్రోల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం ఈ ఆటోలు బయో మైనింగ్ తదితర కార్యక్రమాలకు 5 శ్మశాన వాటికల కోసం కూడా ఈ డబ్బును ఖర్చు చేయబోతా ఉన్నాం మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి వారిలోని స్కిల్ ను డెవలప్ చేసేందుకు అక్షరాల 30 కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను కూడా చేయబోతా ఉన్నాము దానికి ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాంటివి 25 చోట్ల రాబోతా ఉన్నాయి ప్రతి పార్లమెంట్ కు ఒకటి చెప్పున వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ద్వారా 76 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులను చేయబోతా ఉన్నాం ఇందులో ఉలిమెల్ల సరస్సు అభివృద్ధి గరండాల వంక అభివృద్ధి ఈ వంక వెంబడి సైకిల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ రిక్రియేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం అలాగే రాణిగారి తోపు వద్ద 25 ఎకరాలలో విద్యార్థుల కోసం బొటానికల్ గార్డెన్స్ ను అభివృద్ధి చేయబోతా ఉన్నాం అలాగే బటర్ఫ్లై పార్క్ ఇతర పార్కులను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం వీటితో పాటు మరుగునీటికి మురుగునీటి కారణంగా ఏర్పడే కాలుష్యాన్ని నివారించడానికి 22 కోట్ల రూపాయలతో టెరిషరీ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం గ్రీనరీని కూడా డెవలప్ చేస్తా ఉన్నాం పులివెందుల నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లోని 299 గ్రామాలలో నిరంతరం త్రాగునీటి సరఫరా చేయడానికి అక్షరాల 480 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ను కూడా
ఈ రోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ పనులలో భాగంగా 250 ఓహెచ్ఎస్ఆర్ లను ఓహెచ్ ఓవర్ హెడ్ ట్యాంకుల తో పాటు 2000 కిలోమీటర్ల పైప్లైన్లు వేయడం ద్వారా పార్లపల్లి నీటిని దాదాపుగా 44000 కుటుంబాలకు వాటర్ ట్యాపులు కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఇంటింటికి కులాయితో పూర్తిగా చేయబోతా ఉన్నాం ఇవాల చేసే ప్రారంభోత్సవానికి వచ్చేసరికి మన నియోజకవర్గంలో 14 గ్రామాలకు క్వాలిటీ కరెంట్ ఇవ్వడం కోసం 27 కోట్ల రూపాయలతో 132 కేవి సబ్స్టేషన్ ను ఇదివరకే శంకుస్థాపన చేశాం ఈ రోజు దాని ఓపెనింగ్ కూడా ఈ రోజు ఇక్కడే చేయడం జరిగింది ఇక గతంలో ప్రారంభించిన పనులకు సంబంధించిన పురోగతి విషయానికి వస్తే గతంలో మనం ప్రారంభించిన గతంలో పనులు మొదలైన మెడికల్ కాలేజ్ పనులు 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2023 డిసెంబర్ నాటికి ఈ మెడికల్ కాలేజ్ ని ఈ హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకొని రావడానికి మెడికల్ అండ్ నర్సింగ్ కాలేజ్ ను అందుబాటులోకి తీసుకొని రావడానికి హాస్పిటల్ తో కూడా అందుబాటులోకి తీసుకొని రావడానికి డిసెంబర్ 2023 నాటికి అందుబాటులోకి తీసుకొని రావడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి మనందరికీ కూడా ఇక్కడే కనిపిస్తా ఉంది రాష్ట్రవ్యాప్తంగా కూడా 16 కొత్త మెడికల్ కాలేజీలు కూడా ఇదే తీరులో ఇదే విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా కూడా జీఎన్ఎస్ఎస్ నుంచి ఎతిపోతల ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ కు నీరు లిఫ్ట్ చేసి పులివెందల రాయచోటి తంబళ్ళపల్లె మదనపల్లి పుంగనూరు పలంనేరు నియోజకవర్గాలలో కొన్ని చోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఎందుకంటే మరి ముఖ్యంగా తంబళ్ళపల్లి మదనపల్లి పుంగనూరు పలంనేరు ఈ నియోజకవర్గాలు అయితే 100 కోట్ల రూపాయలు మనం త్రాగునీటి సరఫరా కోసం ట్యాంకర్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం రాష్ట్రంలో అత్యంత అన్యాయమైన ప్రాంతం ఏదైనా ఉందంటే ఈ తంబళ్ళపల్లె మదనపల్లి పుంగనూరు పలంనేరు ప్రాంతం ఆ ప్రాంతాన్ని కూడా జీఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ మన దగ్గర నుంచి మన చక్రాయపేట మండలం వేంపల్లెలోని కొంత భాగం ఇవన్నీ కూడా కలుపుతూ రాయచోటి తంబళ్ళపల్లె మదనపల్లి పుంగనూరు పలంనేరు నియోజకవర్గాలలో అక్షరాల 5000 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ కెనాల్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా 2024 నాటికి అందుబాటులోకి పూర్తిగా వచ్చే విధంగా పనులు పురోగతిలో కనబడతా ఉన్నాయి ఈ పనులు ఈ మధ్యకాలంలోనే స్టార్ట్ చేయడం కూడా జరిగింది గండికోట నుంచి 40 రోజుల పాటు ఎందుకంటే మనకు వరద వచ్చినప్పుడే మనం వెంటనే నీళ్లు పట్టేసుకోవాలి లేకపోతే నీళ్లు లేని పరిస్థితిలో మనం ఉన్నామన్న సంగతి మనందరికీ కూడా తెలుసు కాబట్టి గండికోట నుంచి 40 రోజుల్లోనే చిత్రావతి పైడిపాలెం ప్రాజెక్టును నీటిని ఎత్తిపోసే పనులను 3000 కోట్ల రూపాయలతో చేపట్టడం జరిగింది ఈ పనులు కూడా 2024 కల్లా పూర్తి చేసే దిశగా పరుగులు పెడతా పని చేస్తా ఉన్నారు అది ఈ మధ్య కాలంలోనే పనులు కూడా మొదలు కావడం జరిగింది అదే విధంగా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఎర్రబల్లి చెరువును నింపడం వేముల మండలంలోని యురేనియం ప్రభావిత 7 గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం 1100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి 17.5 కోట్ల రూపాయలతో చేపట్టిన శాప ఆధ్వర్యంలో చేపట్టిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు కూడా శరవేగంగానే కనిపిస్తూ ఉన్నాయి కొత్త బస్ డిపో పనులు 34 కోట్ల రూపాయలతో చేపట్టాం 12 ఎకరాలలో కడతా ఉన్నాం వచ్చే ఏడాది చివరి నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి 2023 జూన్ నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కాబడతాయి శిల్పారామం పనులు కూడా 12.5 కోట్లతో చేపట్టాం
ఈ డిసెంబర్ నాటికే పూర్తవుతాయని అధికారులు కూడా భరోసా ఇస్తా ఉన్నారు పైడిపాలెం వద్ద టూరిజం సౌకర్యాలను కల్పించే కార్యక్రమం ఈ ఏడాది డిసెంబర్ నాటికే అందుబాటులోకి తీసుకువస్తా ఉన్నాం ఇడుపులపాయ వద్ద పర్యాటక సర్క్యూట్ వైఎస్ఆర్ మెమోరియల్ గార్డెన్స్ పనులు శరవేగంగా కూడా జరుగుతా ఉన్నాయి డిసెంబర్ నాటికి ఆ పనులు కూడా పూర్తవుతాయి పులివెందుల మార్కెట్ యార్డ్ అభివృద్ధి పనులకు ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తవుతాయి ఇవన్నీ కూడా ఏడు గిడ్డంగుల మండలానికి ఒకటి చెప్పున అప్పటిలో రెండు అప్పటిలో కట్టడానికి సంవత్సరం కిందట మనం వేసిన మనం చేసిన శంకుస్థాపన కార్యక్రమం ఇవన్నీ కూడా డిసెంబర్ నాటికి పూర్తవుతాయి అని చెప్పి అధికారులు కూడా గట్టిగా చెప్తా ఉన్నారు ఈ రోజు నేను మీ అందరితో కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలో ఈ మేరకు చేయగలుగుతా ఉన్నాము అని అంటే దానికి దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను మీరంతా నాకు తోడుగా ఉన్నారు నాన్న చనిపోయినా కూడా నన్ను ఎవరూ కూడా వదిలిపెట్టలేదు కుటుంబ సభ్యునిగా నన్ను మీలో ఒకరిగా నన్ను తోడుగా నిలబడ్డారు పులివెందుల మాకు వదిలేయండి మేము చూసుకుంటాం రాష్ట్రం వైపు కన్నులెత్తి చూడు రాష్ట్రాన్ని జయించు అని చెప్పి మీరంతా దీవించి పంపించారు మీ దీవెనలతోనే ఈరోజు ఈ స్థానంలో నేనున్నాను ఎంత చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేనిదని మరొక్కసారి తెలియజేస్తూ మీ ఆప్యాయతలకు ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అదేలాగా నా రాజకీయ జీవితంలో 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ కష్టాలను నేను చూశాను మీ బాధను నేను విన్నాను మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను పాలన చూపుతున్న నాయకుడా సంకల్పానికి జయ హో అని సకల జనుల హృదయం నవరత్నాలతో బాగుపడేసి మాంత్ర కరువు ప్రాంతం ధర్మ రక్షణకి దుర్గ శిక్షణకి జన్మించిన జగన్మో